అతను వైట్ కాలర్ చీటర్ నిరుపేద నిరుద్యోగుల ఆశలే ఆ మోసగాడి పెట్టుబడి కద్దరు బట్టలతో రాజకీయ నాయకుడిలాగా కలరింగ్ కానీ చేసేవన్నీ మోసాలు సిద్దిపేట జిల్లాకు చెందిన బీజేపీ నేత గడగోని చక్రధర్ గౌడ్ మోసాల తీరును చూసిన వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు చక్రధర్ గౌడ్ మోసాలపై ఇప్పుడు పోలీసులు కూడా కూపి లాగుతున్నారు ఇటీవల హిట్ అయిన డీజేటిల్లు సినిమాలో హీరో క్యారెక్టర్ ఒక డైలాగ్ చెబుతాడు బనీన్ కు తెలియకుండా డ్రైయర్ గుంజేయాలే అని ఆ డైలాగ్ ను ఒక వైట్ కాలర్ నేరగాడు బాగా ఫాలో అవుతుండు అతడే సిద్దిపేట జిల్లా బీజేపీ నేత చక్రధర్ గౌడ్ నిరుద్యోగుల డేటా తీసుకొని వారికి ఉద్యోగాలు ఇస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్న చక్రధర్ గౌడ్ మోసాలు అన్ని ఇన్ని కావు పగలంతా సమాజ సేవ పేరుతో అవతారం రాత్రైతే మందు పార్టీలు చేసుకుంటూ నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు డేటా ఎంట్రీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ వెబ్సైట్లు తయారు చేసి నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు కాజేశాడు బయటకు మాత్రం తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పుకుంటాడు ఇప్పటి వరకు నిరుద్యోగుల నుంచి 50 కోట్ల రూపాయల వరకు డబ్బు లాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది సిద్దిపేటలో తన కోసం ప్రచారం చేసే సుమారు 200 మందిని నియమించుకొని ఒక్కొక్కరికి నెలకు 20,000 రూపాయల జీతం ఇస్తున్నాడు చక్రధర్ గౌడ్ ఈయన సిద్దిపేట శ్రీమంతుడంటూ వీళ్ళు ప్రచారం చేస్తుంటారు మోసం చేసి సంపాదించిన డబ్బుతో ప్రతిరోజు తన ఉద్యోగులకు కార్యాలయంలో మందు విందు ఏర్పాటు చేస్తాడు ఇలా అమాయకులైన నిరుద్యోగులకు ఎరవేస్తూ మోసంతో డబ్బు సంపాదించాలనే టార్గెట్లు ఇస్తుంటాడు చట్టానికి దొరకకుండా ఉండేందుకు మోసం చేసిన డబ్బుల్ని వాలెట్లలోకి వేయించి అనామకుల పేరుతో కరెంట్ ఖాతాలు తెరిచి ఆయా ఖాతాలలో నుంచి నగదు మాత్రమే డ్రా చేస్తున్నాడు తాను సామాజిక సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ కు డబ్బుల్ని తన ఉద్యోగుల ద్వారా నేరుగా బ్యాంకులలో డిపాజిట్ చేయించేవాడు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి డేటాను చక్రధర్ గౌడ్ వివిధ వెబ్సైట్ల నుంచి సేకరిస్తాడు ఒకేసారి 100,000 మంది డేటాను కొనుగోలు చేస్తాడు నెలకు 2,000 మందిని డేటా ఎంట్రీ టార్గెట్ గా పరిచయిస్తాడు సేకరించిన డేటాలో ఎవరెవరు ఏ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉంటుంది అందులో భాగంగానే డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఉన్నాయని నెలకు 20,000 నుంచి 25,000 వరకు సంపాదించుకోవచ్చంటూ అమాయకులకు వలవేస్తాడు వాళ్లకు ఫోన్లు చేసి ఇంటర్నెట్ నుంచి సేకరించిన డేటా ఇమేజ్లను పంపించి వాటిని డాక్యుమెంట్ గా మార్చాలని చెబుతారు ఇలా సేకరించిన డేటాలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సహా వివిధ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వారు ఏ కేటగిరీలో ఎంత మంది ఉన్నారని వేరు చేస్తారు అందుకు తగ్గట్టుగా ఆయా కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేస్తాడు ఆ నకిలీ వెబ్సైట్లో ఆ డేటాను స్టోర్ చేసి నిరుద్యోగ యువతకు ఫోన్ చేస్తారు మీరు ఉద్యోగానికి ఎంపికవుతున్నారని మీ బయోడేటా చూసామని మీకు ఇంటర్వ్యూ ఉంటుందంటూ చెబుతారు ఇంటర్వ్యూను పంజాగుట్టలోని తమ కార్యాలయంలో నుంచే నిర్వహిస్తారు అయితే ఇంటర్వ్యూ కోసం ముందే 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఆయా ఉద్యోగాలను బట్టి డిపాజిట్ చేయాలంటూ సూచిస్తారు దీంతో మంచి కంపెనీ అనే ఉద్దేశంతో నిరుద్యోగులు డబ్బు డిపాజిట్ చేస్తారు నకిలీ ఇంటర్వ్యూ నిర్వహించి డబ్బు డిపాజిట్ చేసిన వాళ్లకు మాటలు చెబుతూ కాలయాపన చేస్తారు నెల రోజులు కాగానే ఆ బ్యాచ్ మొత్తానికి సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేస్తారు నెల రోజులలో 3 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తారు తన వద్ద పనిచేసేందుకు కావలసిన ఉద్యోగులను ఏపీ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంపిక చేసుకుంటాడు ఇందుకు ఆయా రాష్ట్రాలలో ఉద్యోగాల ప్రకటనలు వేసి స్టార్ హోటల్స్ లో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తాడు అక్కడకు వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాడు పేద కుటుంబాలు ఉద్యోగాలు కావలసిన వారిని ఎంచుకుంటాడు వారందరినీ హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తాడు అమాయకుల నుంచి మోసం చేసి సేకరించిన డబ్బును వాలెట్లలోకి మాత్రమే డిపాజిట్ చేయిస్తాడు ఇలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల పేర్లతో ఏర్పాటు చేసిన కరెంట్ ఖాతాలలోకి మళ్లిస్తారు దానిని పంజాగుట్టలోని తన కార్యాలయం వద్ద ఉన్న బ్యాంక్ మౌరాలిలోని మరో బ్యాంకుకు వెళ్లి సెల్ఫ్ చెక్కుల ద్వారా నగదు డ్రా చేస్తారు
తన వద్ద పనిచేసే ఉద్యోగులకు నగదు రూపంలోనే జీతాలు ఇస్తాడు. దాంతో పాటు ఈ నగదును వారానికోసారి తన ఉద్యోగుల చేత తన ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ లో డిపాజిట్ చేయిస్తాడు. ఇలా ఫౌండేషన్ ఖాతాలో డిపాజిట్ అయ్యే నగదంతా దాతలు ఇస్తున్నట్లు చెప్పుకుంటాడు. ఇటీవల ఇద్దరు బాధితులు తమకు జరిగిన డేటా ఎంట్రీ మోసాలపై ఫిర్యాదు చేయడంతో నగర సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చక్రధర్ గౌడ్ మొదట్లో బ్యాంక్ ఏజెంట్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత తన బావమరిదితో కలిసి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా కొనసాగాడు. 2018 లో తన బంధువు వినోద్ తో కలిసి అమీర్పేట్ లో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. కొన్ని రోజుల తర్వాత కరోనా వచ్చింది. దీంతో 2 ఏళ్లు కాల్ సెంటర్ కు విరామం ఇచ్చాడు. 2021 లో తన అడ్డాను పంజాగుట్టకు మార్చి అక్కడ పెద్ద బిల్డింగ్ ను కిరాయికి తీసుకున్నాడు. ఎక్కడా డౌట్ రాకుండా అనంతపూర్ నుంచి 1000 రూపాయలకు ఒక సిమ్ కార్డు కొనేవాడు. నిరుద్యోగుల డాటాను వివిధ మార్గాలలో సేకరించి టెలికాలర్స్ కు అప్పగించేవాడు. కాల్ సెంటర్ లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ తెలిసిన వారిని ఉద్యోగులుగా నియమించుకున్నాడు. నెలకు 15,000 రూపాయల జీతం, ఉచిత భోజనం, వసతి కల్పిస్తూ మోసాలు ఎక్కువగా చేసేవారికి ఎక్కువగా ఇంటెన్సివ్ ఇచ్చేవాడు. కేవలం 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేసేవాడు. ఇలా సుమారు 22,000 మందిని చక్రధర్ గౌడ్ మోసం చేసి 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మోసంతో సంపాదించిన డబ్బుతో బాచుపల్లి ప్రాంతంలో 4 ఫ్లాట్లు, ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. సామాజిక సేవ చేస్తున్నట్లుగా రైతులకు, ఇతరులకు చెక్కులను పంపిణీ చేస్తూ ప్రచారం చేసుకున్నాడు. చక్రధర్ గౌడ్ మోసాల చిట్టా చూసి పోలీసులు కూడా విస్తుపోతున్నారు. 2006లో నకిలీ కరెన్సీ తయారీ కేసులో చక్రధర్ గౌడ్ పై సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా 2010లో ఆ కేసు కొట్టేశారు. 2014లో డాటా ఎంట్రీ వర్క్స్ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినందుకు సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2015లో లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నాడు. 2018లో బాచుపల్లి ఠాణా పరిధిలో ఒక ఆటో డ్రైవర్ ను కొట్టడంతో కేసు నమోదైంది. ఈ కేసును కూడా లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు. అక్రమంగా ఇతరుల ఇంట్లోకి చొరబడి కొట్టిన ఘటనలో 2019లో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది కోర్టు విచారణలో ఉంది. ఈ ఏడాది షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో పోలీసులు చక్రధర్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ మోసాల తీరు చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.